ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది. ఈడీ గత నెల 15 హైదరాబాద్లో కవితను అరెస్ట్ చేసి 16 ఢిల్లీలో రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది. తొలుత 7 రోజులు, రెండోసారి 3 రోజులు, ఇలా మొత్తం 10 రోజుల పాటు ఈడీ ఆమెను కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకుని విచారించింది. గత నెల 26 తీహార్ జైలుకు తరలించింది. కాగా ఎమ్మెల్సీ కవిత తన కుమారుడికి పరీక్షలున్నాయని, తల్లిగా తన కుమారుడి పక్కనే ఉండాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టులో మధ్యంతర బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 4 కవిత పిటిషన్పై విచారించిన న్యాయస్థానం తీర్పు నేటికి వాయిదా వేస్తుంది. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చందు జనతున్నారు. చందు, సో ఓవరాల్ కాసేపట్లో తీర్పు రాబోతోంది, సో ఉత్కంఠ అయితే కొనసాగుతోంది, అసలు పాసిబిలిటీస్ గురించి ఏం చెప్తున్నారు లీగల్ ఎక్స్పర్ట్స్? ఢిల్లీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఈ రోజు కోర్టులో తీర్పు వినవంటుంది. ఈడీ గత నెల 15 హైదరాబాద్ లో అరెస్ట్ చేసింది. 16 ఢిల్లీలోనే రెవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. తొలుత 7 రోజులు, రెండోసారి 3 రోజులు, ఇలా మొత్తం 10 రోజుల పాటు ఈడీ ఆమె కోర్టు అనుమతితో కస్టడీ తీసుకుని విచారించింది. గత నెల 26 తీహార్ జైలు కూడా పంపించారు. అయితే తన కుమారుడికి 11 పరీక్షలు ఉన్నాయని, తల్లిగా తాను తన కుమారుడి పక్కనే ఉండాల్సిన అవసరం ఉందని అందుకే మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోర్టు కవిచారు. ఈ నెల 4 కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై విచారణ కూడా జరిగింది. వాదనలు న్యాయమూర్తి కావేరి భవేద సోమవారం తీర్పును వాయిదా వేశారు. ఈ రోజు అయితే సాధారణ బెయిల్ పిటిషన్పై మాత్రం ఈ నెల 20 వాదనలు ఉంటామని కూడా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కవితకు బెయిల్ వస్తుందా లేదా అనే ఉత్కంఠ సర్వత్రా కూడా నెలకొంది. అదేవిధంగా కవిత జుడిషియల్ కస్టడీ సైతం మంగళవారంతో ముగియబోతుంది. ఒకవేళ బెయిల్ కవితను మళ్ళీ ఢిల్లీ రౌస్ అకాడమీ కోర్టుకు తీసుకొస్తారనే సమాచారం అయితే మనకుంది. అయితే మధ్యంతర బెయిల్ పిటిషన్ తిరస్కరణ గురైతే మాత్రం సాధారణ బెయిల్ పిటిషన్ ఉంటాయని 20 ఉండడంతో కవిత జుడిషియల్ రిమాండ్ పొడిగించే అవకాశాలలో న్యాయనిపుణులు చెబుతామని, మరోవైపు సిబిఐ విచారణపై కూడా ఎల్లుండి వాదనలు ఉన్నాయి. తీహార్ జైల్లో ఉన్న కవిత విచారించేందుకు కూడా సిబిఐకి రవివేదని కోర్టు కూడా అనుమతించింది. దీంతో శనివారం తీహార్ జైల్లోనే సిబిఐ అధికారులు కవితను విచారించారు. మరోవైపు శనివారం ఆ కవిత తరపు న్యాయవారి కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సిబిఐ విచారణ రీకాల్ చేయాలని కోర్టు కూడా పిటిషన్ దాఖలు చేశారు. సిబిఐ విచారణ సంబంధించి తనకు ఎటువంటి సమాచారం లేదని, కనీసం ఆ పిటిషన్ కాపీ కూడా ఇవ్వలేదని, అందుకే స్టేటస్ కో ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేశారు. దీంతో ఇప్పుడు ఏం జరుగుతుందో మాత్రం ఇక్కడ ఆసక్తికరంగా మరిగా వైపు ఈడీ మరోవైపు సిబిఐ రెండు విచారణలు కొనసాగుతున్న సమయంలో బెయిల్ వస్తుందా రాలేదా అనేది ఆసక్తి పెట్టే జరుగుతుంది.